అడకు ముందే అన్నం పెట్టేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు మంచి నీళ్ళు అడిగినా ఆలోచించాల్సి వస్తుంది. ఏంట అలా వస్తావు ఈ నీళ్ల కోసం? ఆవిడ దూరం వెళ్ళాల్సి వస్తాను తెలుసా? ఏదో అవిటి వాడివని వదిలేసాయి. ఏదో పాపం కదా అని మంచినీళ్ళు ఇస్తే నలకలున్నాయంట. ఈరోజు నా తలా తగాలి, వాడి తలా తగాలి. చెందకేశ్వ ఏంటి బాబాయ్, ఎక్కడికి కత్తి పట్టుకుని బయలుదేరావు? ఇవాళ తల తెగిపోవాలి బాబాయ్. ఎవరి తలరా తెగిపోయేది? ఈ భూమి దాహాన్ని వాడి రక్తంతో తీరుస్తావా? సరిగ్గా చెప్పావు బాబాయ్. ఆ నీళ్ల ఫ్యాక్టరీ వాడు తల నరికి ఆ రక్తాన్ని నా ముఖానికి పూసుకుంటే గానీ నా కోపం సల్లారదు. రే తిక్కలోడా, నోరు మీద. ఆ రోజు వాడు డబ్బు చూపించే స్థలాలు అడిగినప్పుడు అందరూ ఇకిలించుకుంటూ సంతకాలు పెట్టారుగా. ఈరోజు వీరావేశంతో కత్తి పట్టుకుని బయలుదేరావే, అదేమన్నా మీ అత్తారి పూరుగుడు చల్లుకున్నావా? తెల్లదొరల కంపెనీ, మంత్రి కూడా అందులో భాగముంది. కాల్చి పారేస్తారు వాళ్ళు. నీలాగా ఎగిరిగిరి పడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. ఏంటి తలదీసి మొదలెత్తాడా? అట్టంటోడి నేను భయపడ్డావు. వదిలే మామ, వెళ్ళి నరకనే వాళ్ళ నాపక అడ్డుకోకుండా మేళతాళాలతో సాగనంపమంటారా? మీ అందరికీ కలిపే చెప్తున్నాను, ఆ రోజు స్థలాల మధ్యని పత్రికా విలేకరి తిలక ఎంతగానో బతిమలాడితే వెళ్ళి మీ పని చూసుకోమన్నారు. ఇప్పుడేమైంది? వాడిచ్చిన డబ్బుతో టీవీ పెట్లు, ఫ్యాన్లు, బీరువాలు కొన్నారు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతి లేదు ఇప్పుడు మీకు. అవి మీ జీవితాల్లాగే బూజు పట్టిపోయాయి. ఎవరో బాది కొత్తగా ఉన్నాడు. ఎవరు నువ్వు? నీళ్ళ ఫ్యాక్టరీకా? చూడు తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరుగు, అక్కడ పెద్ద కొళాయి ఉంటుంది. అది మా జీవితాలు నీలా కావడానికి ఆ ఫ్యాక్టరీనే కారణం. వెళ్ళు. పాట విన్నావుగా, అది నీకే. వెళ్ళి బతికే దారి చూడు. నీ పేరేంటి? అయ్యప్పండి. కొత్తగా చేరావా? అవును సార్. నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. సూపర్వైజర్ సీను మా బాబాయ్ సార్. ఇదిగో చూడు, నీకు రోజుకు 100 రూపాయలు కూలి. ఫ్యాక్టరీ డొనేషన్ 20 రూపాయలు పోను, 80 రూపాయలు నీ చేతికి వస్తుంది. సరే సార్. వేలుముద్రై. ఆ తర్వాత ఎవరు? ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? పని పని కావాలి. కాళీ జీతం సక్రమంగా ఉన్న వాళ్ళే పని చేయడానికి కష్టపడుతున్నారు. నువ్వేం పని చేయగలవు ఇక్కడ? ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. చూడరా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అవును, ఇది నీకు ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్? నేను పుట్టినప్పటి నుంచి ఇంతేనండి. ఇలా చూడు, నీకు డైలీ 100 రూపాయలు కూలి, 30 రూపాయలు ఫ్యాక్టరీ డొనేషన్ పోను, 70 రూపాయలు చేతికి వస్తాయి. వేలుముద్ర వేసి రేపటి నుంచి పనిలోకి వచ్చాయి. నాకు సంతకం చేయదో వచ్చింది. అది రెండయ్యా, మాటలు సరిగ్గా రావడం లేదు కానీ ఆటోగ్రాఫ్ ఇస్తాను అంటున్నావు. కానీ కానీ ఎటు వచ్చావు కనుక ఫ్యాక్టరీని ఒకసారి చూసెళ్ళు. థ్యాంక్స్. ఏంటో పాప. ఏయ్ ఏయ్ ఏయ్, పొద్దున్నీ ఇక్కడే ఉన్నావా? ఇంటికెళ్ళు. ఇల్లు లేదండి. ఇల్లు లేదా? ఒంటరి గాడిరా? అవును. సరే, అక్కడ కనిపిస్తుంది చూడు షెడ్డు, అక్కడికి వెళ్ళి పడుకో. ఏంటి, ఎవరైనా అడిగితే ధర్మరాజు తాలూకు అని చెప్పు. ధర్మరాజు తాలూకు అని చెప్పాలి. నాకు చెవుడు లేదండి. నీ గనక అన్నీ సక్రమంగా ఉండుంటే ఈ ప్రపంచాన్నే కొనేసేవాడువయ్యా. సరే గాని లోపలికి వెళ్ళి పడుకో. రోజు చీకటి పడగానే ఫ్యాక్టరీని ఓ రౌండ్ కొట్టు. సరేనా? ఒక నైట్ వాచ్మ్యాన్ జీతం లాభం. ఎందుకని పెద్ద ఆయన ఇక్కడికి రమ్మన్నాడు? పెద్ద ఆయనే రమ్మన్నాడా, లేకపోతే మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆయనలాగా మాట్లాడి రమ్మన్నారా? ఎవడైనా వెనక నుంచి దాడి చేసి కొడితే ఈ దిక్కు మన అడవిలో కాపాడే నాథుడు కూడా ఉండడే. ఏంటి బాబాయ్, నరసంచారం లేని ఈ చోటికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నాకు ఫోన్ వచ్చింది, తిలక్ గారు మాట్లాడుతున్నాను అన్నారు. తిలక్ గారు బతికే ఉన్నారా? 12 గంటలకి మన వాళ్ళందరినీ తీసుకుని తప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పాడు మన తిలక్. తిలక్ ఎక్కడ ఎక్కడ? ఎందుకు అలారుస్తా బాబాయ్? మీతో ఫోన్ లో మాట్లాడింది నిజంగా తిలక్కేనా? ఏంటండి అనుమానం, తిలక్ గుం తెల ఉంటుందో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడా? అతను చూసి చాలా కలవైంది. బాగున్నాను బాబు. అనకుండా ఎలా ఉన్నావు? బాగున్నాను.